వ్యాప్తంగా కోడిపందాలకు పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరు. సంక్రాంతి సమీపిస్తుండడంతో జిల్లాలో పందెం కోళ్లు సిద్ధమవుతున్నాయి. సాంప్రదాయాల ముసుగులో జరిగే ఈ పందాల్లో కోట్లాది రూపాయలు బెట్టింగ్ జరుగుతోంది. పందాలలో పాల్గొనే కోడిపుంజులకు ప్రత్యేక మెను ఉంటుంది. పందెం రాయిళ్లు పుంజుల్ని మేపడానికి 1000 రూపాయలు ఖర్చు చేస్తారు. పశ్చిమలో బరిలోకి దిగి కత్తులు దూసుకునేందుకు సిద్ధమవుతున్న కోళ్లపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోనే కోడిపందాలకు పశ్చిమ గోదావరి జిల్లా పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో జిల్లాలో కోడిపందాలకి కోడిపుంజులు సిద్ధమవుతున్నాయి. సాంప్రదాయ ముసుగులో జరిగే పందాల్లో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. మరి ఈ కోడిపుంజుల్ని ఎటువంటి శిక్షణ ఇస్తారు, ఈ కోడిపుంజుల్ని ఏ విధంగా సిద్ధం చేస్తారు అన్నది హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సంక్రాంతి వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా గుర్తుకొచ్చేది కోడిపందాలే. ఈ పందాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తుంటారు. ఏటా నిర్వహించే ఈ పందాలను అట్టహాసంగా సన్నాహాలు మొదలయ్యాయి. మరోవైపు పోలీసులు సైతం కోడి పందాలను అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. పందాల జోరు ఎంత మాత్రం తగ్గేలా కనిపించటం లేదు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. ఏ మూలకెళ్లినా ఒకవైపు పండగ సంబురాలు, మరోవైపు కోడి పందాలతో కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పొలాల్లో టెంట్లు, సామియానాలు, పందెం రాయుళ్ల చేతుల్లో కోడి పుంజులు కనిపిస్తుంటాయి. పేకాట రాయుళ్లు, గుండాట, కోడి పకోడి, కోడి పలావులతో, విందు వినోద కార్యక్రమాలతో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలే అనే విధంగా కనిపిస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా సాగిపోయే 3 రోజుల సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ అంటే కోడి పందాలే. ఇటువంటి పందెం కోళ్లను పెంచడాన్ని కొందరు రైతులు ఉపాధిగా తీసుకొని భారీగా ఖర్చు పెడుతూ పందెం పుంజుల్ని సిద్ధం చేస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తుంటామండి, కైమాలు వేస్తాము, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి తొట్లో ఈతలేపిస్తాము, వేడి నీళ్ళతో శాఖలు తీయటం, అంతా ఊరికి అంత చర్మం లూజ్ లేకుండా బీసుకుంటాం కోసం. మేమైతే వ్యాపారం కాదు, సరదా కోసం పెంచుకుంటాం, మేపటం. ఆ 3 రోజులు ఏదైనా పందాలు ఆడితే ఆడటం తప్ప మేమైతే వ్యాపారం కాదు. కానీ వ్యవసాయం చేయలేని వాళ్ళు కానీ, వ్యవసాయం లేనటువంటి వాళ్ళు కానీ చాలామంది చిన్న రైతులు వీటిని పెంచుకుని జీవనాధారం సాగించుకుంటారు. ఈ ఒక్క జిల్లాలోనే 4 రోజుల్లో 150 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు పందాల్లో చేతులు మారుతుంటాయి. కోడి పందాలు చట్ట వ్యతిరేకమైనప్పటికీ సాంప్రదాయ ముసుగుల్లో భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు. అలాంటి కోడి పందాలు నిర్వహించాలన్నా, ఆ పందాల్లో కోళ్లు పాల్గొనాలన్నా ఎంతో శ్రమకూర్చి కోళ్లను సిద్ధం చేయాలి. దీంతో పందెం రాయళ్లు పందాల్లో తమ కోళ్లు గెలవాడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఏటా పందాలను ఆపటానికి పోలీసులు ప్రయత్నించటం, ఆఖరి క్షణాల్లో సైలెంట్ కావటం చూస్తున్నదే. వందల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని ఎవ్వరూ ఆపలేరని చెబుతున్నారు గోదావరి జిల్లాల ప్రజలు. ఇది ఎప్పటి నుంచో వచ్చిన ఆచార వ్యవహారాల్లో కూడిన ఒక భాగం కాబట్టి ఇది 3 రోజులు ఎన్ని గవర్నమెంట్లు వచ్చి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఈ 3 రోజులు కూడా కోడి పందెం యథావిధిగా కొనసాగుతుంది. తమిళనాడులో జల్లికట్టు అయితే ఎలా సాగుతుందో మనకి ఇక్కడ కూడా మన వెస్ట్ గోదావరి జిల్లాల్లో పందాలు జరగటం తరతరాలుగా నుంచి వచ్చేటటువంటి ఆచార సాంప్రదాయాలు. పందాలకు ఉపయోగించే ప్రత్యేక జాతుల పుంజులను ఎంతో జాగ్రత్తగా శిక్షకులను ఏర్పాటు చేసి మరీ పెంచుతున్నారు. డేగ, కాకి, నెమలి వంటి అనేక జాతులను ఎంపిక చేసి అవి తినే ఆహారం, వాటి నివాసం, ఆరోగ్యం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఉదయాన్నే కోడిగుడ్డు సొనాను కోడి పుంజుకు తాగించి తర్వాత కొద్దిసేపు వ్యాయామం చేయించటంతో పాటు కాళ్ళు, శరీరం గట్టిపడేందుకు వాకింగ్, స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పందాల్లో గాయమైన రక్తం కారకుండా ఉండటం కోసం పుంజు శరీరం గట్టిపడేలా ఆవిరి పట్టిస్తారు. ఇలా యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుడులా పందెపు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా కోడి పుంజుల మెను కూడా ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. కుక్కుట్ర శాస్త్రం ఆధారంగా కోడి జాతులను ఎంపిక చేసి పందాలకు సిద్ధం చేస్తారు. జబ్బులు వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన మెడిసిన్స్ కూడా బాగానే వాడతాం. పందాల టైంలో అంటే వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వచ్చే ఏరియాలో మన ఊరు వచ్చారు, అందులో మన జిల్లాకి పెద్ద పేరు ఉంది కోడి పందాల విషయంలో. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఇలా వచ్చిన వాళ్ళు బయట జిల్లాల నుంచి కూడా, బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ అవి చూస్తూ ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లా పందెం పుంజులకు తర్పీదు ఇవ్వటానికి జిల్లాలో ట్రైనింగ్ సెంటర్లు చిన్న సైజు కుటీర పరిశ్రమల్లా వెలుస్తున్నాయి. చిద్దలపూడి, ఆచంట, పాలకొల్లు ఇలా
వివిధ ప్రాంతాల్లో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. రాబోయే సంక్రాంతి బరిలో దిగేందుకు పందెం కోళ్లు ప్రత్యేక శిక్షణతో సిద్ధమవుతున్నాయి. జిల్లాలో పందెం బరిలో దిగడానికి పందెం కోళ్లు ట్రైనింగ్ ఇవ్వడానికి జిల్లాలో పలు చోట్ల ట్రైనింగ్ సెంటర్లు చిన్న సైజు కుటీర పరిశ్రమలను తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చింతలపూడి, ఆచంట, పాలకొల్లు, భీమవరం వెంట, వెంప ఇటువంటి ప్రాంతాలు వివిధ ప్రాంతాల్లో ఇటువంటి కుటీర పరిశ్రమలు వెలిసే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి చూసుకుంటే రాబోయే సంక్రాంతి బరిలో దిగడానికి, పందెల బరిలో దిగడానికి కోడిపుంజలు సిద్ధమవుతున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎం టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.